చింతగింజలపై స్వాతంత్ర సమర యోధులు నెల్లూరు వాసి అద్భుత కళా ప్రదర్శన అద్భుత కళాఖండాలతో ఎన్నో అవార్డులు సాధించిన చిత్రకారుడు అమీర్ జాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోను చోటు సంపాదించాడు. నిర్ణయించిన సమయం కంటే ముందే 63 మంది స్వాతంత్ర సమరయోధుల బొమ్మలను చింతగింజలపై వేసి చిత్రలేఖనంలో అమీర్ గా నిలిచాడు సింహపురి వాసి. చిత్రకళ నైపుణ్యంతో ప్రపంచ రికార్డు సాధించే పనిలో నిమగ్నమయ్యారు నెల్లూరు జిల్లా చిత్రకారుడు అమీర్ జాన్. జిల్లాలోని వివిధ కళా సంస్థలు అమీర్ కు చేయూతనిచ్చాయి. 63వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 63 మంది స్వతంత్ర సమరయోధుల చిత్రాలను చింతగింజలపై 7 గంటల వ్యవధిలో వేయాలన్నది లక్ష్యం. టౌన్ హాల్ ఓపెన్ ఆడిటోరియం వేదికగా కేవలం 6 గంటల 12 నిమిషాల్లోనే 63 చిత్రాలను చింతగింజలపై గీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్, భగత్ సింగ్ సహా జీవకళ ఉట్టిపడేలా 63 చిత్రాలను అలవోకగా మలిచారు జాను. ఇలా ఎన్నో సందేశాత్మక చిత్రాలను గీసిన అమీర్ది చేజర్ల మండలంలోని చిట్టమూరు. వృత్తిపరంగా దర్జీ అయిన అమీర్ బట్టలు ఆకర్షణీయంగా కుట్టడంలోనూ దిట్ట. గంటల్లో వారు 63 చిత్రాలు వేసినట్టయితే మై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2012 సంవత్సరాన్ని గాను వారికి సర్టిఫికెట్తో ఈరోజు సన్మానం చేసే అవకాశం. నిర్ణీత వ్యవధి కన్నా ముందే లక్ష్యాన్ని అధిగమించిన అమీర్ జాన్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది. ధ్రువపత్రాన్ని ఇండియా బుక్ ప్రతినిధి వెంకటాచారి ప్రదానం చేశారు. చిత్రాలు ఎగ్జాక్ట్ పోర్ట్రేట్స్ మనం పెద్ద పెద్ద క్యాన్వాస్ మీద వేసే పెయింటింగ్స్ ని అతను ఓన్ బ్రష్ తయారు చేసుకుని దాన్ని చింతగింజ మీద ఎగ్జాక్ట్ వాళ్ళ ఫిగర్స్ ని వేయడం అనేది అది రేర్ ఆర్ట్. అది సో అది అతనికి రావడం, దాని మీద అతను వరల్డ్ రికార్డ్ ట్రై చేయడం అనేది నిజంగా నెల్లూరు గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోను అమీర్ జాన్ కు చోటు దక్కాలని ఆశిద్దాం.